हाय हेलो वेलकम टू माय चैनल मैं चैनल नोरूरिंचे कम्म कम्मनी गुत्ति वंकाय मसाला करी गुत्ति वंकाय मसाला करी एला चेयालो ईरोजु मैं चैनल नेनु मीकु चूपिंचबोतुन्नानु। इदी चेयडं चाला सिंपल अंड ईजी कूडा। मुंदुगा ओक कड़ाई पेट्टुकोनी कड़ाई अन्नदी हीट अय्याक रेंडु नुंची मूडु टेबल स्पून पल्लीलु वेसी बागा फ्राई चेसुकोवाली। इवी कास्त फ्राई अय्याक इंदुलो ओक इंचु दाल्चिनी नालुगु लवंगालु रेंडु यालकुलु रेंडु नुंची मूडु इंचुल एंडु कोब्बरी कोंचेम शाजीरा अर स्पून जीरा रेंडु स्पून धनियालु रेंडु स्पून नुव्वुलु आरु नुंची एडु काजुनी वेसी वीटिनी लो फ्लेम लो बागा फ्राई चेसुकोवाली। हाई फ्लेम लो असल फ्राई चेसुकोकूडदंडी लोपल पच्चिगा उंडी మాడిపోయినట్లుగా ఉంటుంది మసాలా అన్నది। ఈ మసాలా మాడితే కూర టేస్ట్ అన్నది సరిగా రాదు। చూడండి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి మసాలాలు అన్నవి। ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। చూడండి ఈ విధంగా వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 6 నుంచి 7 పచ్చి మిర్చిని యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ని వేసి తర్వాత కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా salt 1 స్పూన్ కారం కొంచెం పసుపు వీటిని మిక్సీ పట్టుకోవాలి। వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి। ఆనియన్స్ లో వాటర్ అన్నవి ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ వేయనవసరం లేదు। చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా తీసుకొని వంకాయల్ని ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను। ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయల్లో స్టఫింగ్ అనేది చేసుకోవాలి। చూడండి ఈ విధంగా స్టఫింగ్ అన్నది చేసుకోవాలి। తర్వాత ఒక pan పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అన్నది వేసుకోవాలి। ఈ ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని। ఈ విధంగా ఫ్రై చేసుకున్న దానిలో ముందుగా మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా వంకాయలు అన్నవి। మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఒక వైపు ఫ్రై అయ్యాక మరో వైపు టర్న్ చేసుకోవాలి వీటిని। స్లోగా ఇలా స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా మెల్లమెల్లగా ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మరో పక్కన టర్న్ చేసిన తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈ విధంగా వంకాయలు అన్నవి వేగిపోయాక మన మసాలా మిగిలిన పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। మెల్లమెల్లగా కదుపుతూ
అటు ఇటు తిప్పుకోవాలి వంకాయలన్నవి. ఇప్పుడు ఇందులోనే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ముందుగా కొన్ని నీళ్ళని వేసుకున్న తర్వాత బాగా చిక్కగా అనిపిస్తే మసాలా అన్నది మరో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మరో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ వంకాయల్ని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. చూడండి, వంకాయల నుంచి ఆయిల్ అన్నది ఇలా సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరని వేసి బాగా కలుపుకోవాలి. మరో 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మన వంకాయ అన్నది రెడీ అయిపోతుంది. చూడండి, మన వంకాయ అన్నది చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.